నూజివీడు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నూజివీడు నియోజకవర్గంలో ముద్దర్బోయిన వర్సెస్ పార్థసారథిగా రాజకీయాలు సాగుతున్నాయి. నూజివీడు టీడీపీ నేతలకి గతంలో పార్థసారథి ఫోన్స్ చేస్తేనే కరెక్ట్ కాదంటూ తీవ్రంగా ఖండించారు ముద్దర్బోయిన. తాజాగా ఏలూరు పార్లమెంటు పరిధిలో చంద్రబాబు సభకి జన సమీకరణ చేశారు పార్థసారథి. ఆ సందర్భంగా పార్థసారథి నూజివీడు టీడీపీ నేత అంటూ పోస్టర్స్ వేయించారు ఆయన వర్గం. ఆ పోస్టర్స్ తో ర్యాలీగా వెళ్లారు. దీంతో పార్థసారథి నూజివీడు నుంచి పోటీ చేయడం ఖరారైందని ఆయన వర్గీలు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ముద్దర్బోయిన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏం జరుగుతుంది నూజివీడులో? అసలు ఆ రాజకీయాలు ఏ విధంగా మలుపు తీసుకుంటున్నాయి? నూజివీడు టీడీపీ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ముద్దర్బోయిన వెంకటేశ్వరరావు వర్సెస్ తనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నట్టుగా అక్కడ వ్యవహారాలు అయితే మారిపోతున్నాయి. ఎందుకంటే ఆయన పార్థసారథి కూడా నూజివీడు నుండి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే నూజివీడులో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో ఉన్న నేతలకు కూడా ఆయన ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున నూజివీడు నుంచి పోటీ చేయబోతున్నారు, తనకు సహకరించాలని కూడా ఆయన కోరిన నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి టికెట్ ఆశిస్తున్న ముద్దర్బోయిన వెంకటేశ్వరరావు కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీలో చేరకుండా పార్థసారథి ఈ విధంగా ఎలా చేస్తారని కూడా కొంచెం గట్టిగానే రియాక్ట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్న ఏలూరు పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి రా కదలరా సభకు సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరిగింది. అందులో ముద్దర్బోయిన వెంకటేశ్వరరావు కూడా చేసినప్పటికీ కూడా బయట ఉండి పార్టీలో చేరక ముందే పార్థసారథి కూడా తన వర్గీయులతో జన సమీకరణ అక్కడ మీటింగ్ కూడా చేసిన నేపథ్యంలో అక్కడికి భారీ ఎత్తున పోస్టర్లు ర్యాలీలో ఈ పోస్టర్లను కూడా నూజివీడు టీడీపీ పొలుసు పార్థసారథి అన్న ఆ పోస్టర్లు ఏవైతే ఫ్లెక్సీలు ఆ వాహనాల మీద అంటించారో అవన్నీ కూడా వైరల్ గా మారిన పరిస్థితి. వీటితో ఖచ్చితంగా కూడా సారథి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నూజివీడు తరఫున నూజివీడులో బరిలోకి దిగుతున్నారనేది అయితే ఆయన వర్గీయులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆయన నూజివీడు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. దీంతో మరి ముద్దర్బోయిన వెంకటేశ్వరరావు కూడా జరుగుతున్న పరిణామాల మీద కొంత ఆయన నిశితంగా పరిశీలిస్తూనే పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఏంటి టికెట్ కి సంబంధించిన అంశం మీద తెలుసుకునే పనిలో ఉన్నట్టుగా అయితే మనకి